టూ ఎక్స్ పంబరీ ముందుగా అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం దీపావళికి ఇంటికాడు ఉంటే పిల్లకాయలక టపాసులు పెరుక్కునేసి ఆనందపడిపోయేవాడిని ఈసారి మాత్రం మిద్ది మీద నిలబడి అందరు టపాసులు కాలుస్తూ ఉంటే నేను మాత్రం చుట్టూరు చూసి ఆనందపడతా ఉన్నాను విషయానికి వస్తే రూమ్లో ఉండి ఏం చేస్తున్నారా సినిమా కన్నా వెళ్ళిపోతామని చెప్పి మన వాళ్ళు అయితే ఫోన్ చేసేసిండ్రు ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నాను ఐదు నిమిషాల నుంచి ఏడన్నూరాడన్నర మేము అందరం రెడీ అయిపోయేస్తున్నాం చూద్దాం వాళ్ళ రూమ్ కడిపి రెడీ అవ్వకపోతే అప్పుడు చెప్తా వాళ్ళ సంగతే రూమ్కి బాగానే తప్పిచ్చేసుకున్నారా అందరు రెడీ అయిపోతున్నారు తెగ పౌడర్లు గౌడలు కొట్టేసేసి అన్న అయితే వాచి కూడా పెట్టుకునేసి అయితే రెడీగా వచ్చేసిండట ఇంకా గ్యాంగ్ మొత్తం కలిసేసేసి ఇంక అయితే రోడ్డు మీద అయితే వెళ్ళిపోతా ఉన్నాము అనిల్ బాబుకి తెగ సిగ్గనమాట ఇంక రోడ్డు మీద అందరూ మనల్నే చూస్తున్నారా అని చెప్పేసి పక్క అయితే వెళ్ళిపోయేసేసాడు ఇంకా అన్న అయితే నేనేరా మీ అందరూ క్యాష్ అని చెప్పి సింబాలిక్గా ఏటీఎం కార్డు చూపిస్తున్నాడు కార్డు అయితే కానీ అన్న డబ్బులు తీయడం రాలేదు ఇంకా యూట్యూబ్లోకి పెట్టి హౌ టు డ్రా మనీ అని చెప్పి అయితే వీడియో కొట్టేసిండు ఇంక అఖిల్ బాబు అనిల్ బాబు అయితే అన్నకు చెప్పి అంత పెద్దోళ్ళు మారా మనం అని చెప్పి బయట మాకేం తెలియదు అన్నట్టు చేతులు కట్టుకొని అయితే ఉండరు ఐదు నిమిషాలు వీడియో చూసిన తర్వాత అన్న అయితే డబ్బులు ఎలా డ్రా చేయాలో చూసేసి డబ్బులు అయితే డ్రా చేసేసిండు ఇంక డ్రా చేసి షేర్ ఆటోలు అయితే కూర్చోబెట్టేసిండు ఇంక నేను అనిల్ బాబు అయితే వెనకాల సీట్లు అయితే మెత్తంగా కూర్చునేసినము ఇంక అఖిల్ బాబు అన్న అయితే ముందు కూర్చోసుకున్నారనమాట రోడ్లు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండే తలకి గతుకులకి బోన్స్ అన్నీ ఊగేస్తూ ఉన్నాయి ఇంక అఖిల్ బాబు నవీన్ బాబు అయితే డిస్కస్ చేసేస్తున్నారు సినిమా గురించి ఆ ఫైట్ ఎట్టు ఉంటుంది ఈ ఫైట్ ఎట్టు ఉంటుందని చెప్పేసేసి ఇంకా నవీన్ బాబు అయితే వరే పోతల ఎందుకు అంత తొందర అని చెప్పేసిండ్రు అన్ననైతే ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట తగ ఒక్కడే బాధపడిపోతా ఉన్నాడు దీపావళి కాబట్టి ఈరోజు ఏ షాపు చూసినా కానీ తగ ముస్తాబు అయిపోయేసేసింది బుడగలతో ఇంక మొత్తానికి మదనపల్లి అయితే దిగేసాము క్యాషియర్ అన్న కాబట్టి డబ్బులు కట్టేసి అయితే ఇంకా సినిమాల దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇదేం కర్మరా బాబు మావిడాకులు కూడా కొనుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయేసేసింది సిటీలో మా ఊర్లో అయితే మా అందరికీ నేనే మావోడాకులు అయితే తెచ్చిచ్చేవాడిని ఇంకా మొత్తానికైతే సినిమా హాల్ దగ్గరకైతే వచ్చేసాము ఏఎస్ఆర్ సినిమా హాల్ దగ్గరికి ఇక్కడ రాగానే సల్మాన్ ఖాన్ బాడీతో అయితే పోస్టర్లు అయితే పెట్టేస్తున్నారు ఆ బాడీ కోసమైనా సినిమా చూడడానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఆడికి రాగానే అందరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట వచ్చిన వాళ్ళందరూ కూర్చునేస్తున్నారు ఇంకా టికెట్ వాళ్ళు అయితే టికెట్ కౌంటర్ దగ్గరకైతే పోయేసి టికెట్ తీసుకుంటా ఉన్నారు ఇంకా ఐదు నిమిషాలు వెయిటింగ్ తర్వాత సినిమా హాల్ లోపలకైతే ఎంట్రీ ఇచ్చేసి లోపలకైతే పంపించేసిండ్రు ఇంకా అక్కడ కూర్చోంగానే ఇంకా తెర అయితే నిదానంగా పైకి వెళ్ళిపోతా ఉన్నది ఇంకా మొత్తం ఫోన్లు పట్టుకొని అయితే రెడీగా ఉన్నారు ఎప్పుడు టైటిల్ పడుద్దా ఎప్పుడెప్పుడు స్టోరీలు పెడదామా అని చెప్పి ఇంక నేను అన్నైతే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకునేసి అయితే ఇంకా స్క్రీన్ వైపు అయితే తిప్పేసాము స్క్రీన్ వైపు తిప్పి అటు చూడంగానే ఈ తలుపు అయితే తెరిచి పెట్టేసి ఉంది అప్పుడు అనిపించింది ఇంకెప్పుడు తలుపు పక్కన అయితే కూర్చోకూడదురా అని చెప్పి ఇంకా ఆ స్క్రీన్ వైపు చూడంగానే తగ వీడియో అయితే పెట్టేస్తున్నారు ఏమన్నా ప్రోమో వీడియో ఏమో అనుకున్నాము అది ఏం లేదనమాట ఇంకా ఎలక్షన్స్ టైం అయిపోయింది కాబట్టి మన రాష్ట్రం భవిష్యత్ అంతా మన చేతుల మీదుగానే ఉంది నోటుకు ఓటు కాకుండా మన భవిష్యత్తు గురించి ఆలోచించి వేయండి అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే పెట్టేసిండ్రు ఈ తాప ఓటేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మన భవిష్యత్ అంతా ఆ ఓటు మీదే ఉందని చెప్పి ఆలోచించేసి అయితే ఓట్లేసేయండి ఇంకా అంతలోపు అయితే ఇంక టైగర్ అనే టైటిల్ అయితే పడిపోయేసేసింది ఇంక అందరూ ఫోన్లో ఓపెన్ చేసి కెమెరాలో ఫోటోలు అయితే తీయడం మొదలు పెట్టేసినారు వాట్సాప్ స్టేటస్లు పెట్టేవాళ్ళు స్నాప్లు పెట్టేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాళ్ళు అందరూ అయితే ఇంకా ఫోటోలు తీయడం అయితే స్టార్ట్ అయిపోయేసేసింది ఇంక అంతలోపే మన సల్మాన్ ఖాన్ అన్న అయితే ఇంట్రడక్షన్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది వరు జూమ్ బ్యాక్ అలా తీసేసేస్తే ఇంక అన్న అయితే ఒక్కడే కాబట్టి హీరో హీరో పోయేసేసి ఒక వంద మందిని కొట్టి ఒకరినైతే కాపాడాలి యాజ్ టీజ్గా అది సల్మాన్ ఖాన్ అన్న బాడీ జ్యూస్ అయితే చెప్పేయచ్చు వెళ్ళిపోతారు వంద మందిని కొట్టేస్తారు ఆ ఒక్కడిని కాపాడేస్తారు అని చెప్పేసేసి వాటర్ తాగడానికి కూడా పరిస్థితి లేని అడిగిపోయి వాటర్ ఇచ్చేసి అయితే మన సల్మాన్ ఖాన్ అయితే ఆ ఇరవై మందిని కొట్టేసి ఒకరిని అయితే కాపాడేస్తారు అనమాట అది ఫస్ట్ సీన్ అట ప్లాన్ చేసేసారు ఆ ఫేస్ రివీలింగ్ సీన్ అయితే సూపర్గా కనిపించేస్తుంది ఆ ఐస్లో నుంచి జూమ్ బెక్ అలా లాగేసిండ్రు ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసేస్తే సల్మాన్ ఖాన్ అన్నైతే ఒక రా ఏజెంట్ అనమాట ఎంతో సిన్సియర్ అయిన ఏజెంటు ఇంకా మనము సీరియస్గా సినిమా చూస్తూ ఉంటే తలుపు పక్కన కూర్చుంటే వచ్చే ఇబ్బందులేమో కానీ తలుపు తీయను వేయను పిల్లకాయలు రాను పోను ఇదైతే ఒక కామన్ అయిపోయేసేసింది ఇంకా ఆ దూకే చూస్తూ ఉంటేనే సల్మాన్ ఖాన్ అని ఇది టైగర్కి వచ్చినవా లేకపోతే బాహుబలికి వచ్చిన వారా స్వామి అని అయితే అనిపించేసింది ఇంక అంతలోపే ఇంటర్వెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక ఇంటర్వెల్కి అందరు బయటికి వెళ్ళిపోతున్నారు మనం కూడా పదంపాన్నా అనగానే ఆ గుంపులో త్వర వాళ్ళందరినీ పోని నిదానంగా వెళ్ళిపోదామని చెప్పేసిండ్రు అన్న మాత్రము ఇంక బయటికి పోయేసేసి ఏదోటి తేప గానీ ఆగిరా స్వామి ఆ గుంపు అంతా అయిపోని అని చెప్పి నిదానంగా గుంపు అయిపోగానే నేనైతే పెప్సీ అని అయితే కొనుక్కున్నాను ఇంక అన్న అయితే డబ్బులు పొదుపు చేయాలిరా ఇప్పుడు పొదుపు చేస్తేనే నాకు మేడలు కట్టొచ్చు అని చెప్పి పది రూపాయలు కురుకురే తీసుకుని అయితే తగ నవ్విలాసేస్తా ఉన్నాడు మా బ్యాచ్లోకి రిచ్ అంటే అఖిల్ బాబే అనమాట అఖిల్ బాబు అయితే రిచ్గా ముప్పై రూపాయలు పెట్టి పాప్కార్న్ అయితే కొనుక్కున్నాడు టేస్ట్ అని చెప్పాడు ఇంకా బాబు అయితే ఒక్కసారి ఎత్తి దించేలోపే పెప్సీ బాటిల్ బాటిల్ ఖాళీ చేసేసిండు ఇంకా నేను అన్నైతే పెప్సీ అలా తాగతా అయిపోయాము ఇంకా సల్మాన్ ఖాన్ అన్నైతే అరెస్ట్ చేసేసి ఉంటాను అనమాట ఎన్ని దెబ్బలు కొట్టినా ఆ కన్నలకైతే ఏం కాదు ఇంకా ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి సల్మాన్ ఖాన్ అన్నైతే ఐరనే ఉంచాలా ఏంటి అని చెప్పి పాకిస్తాను జైలు గోడలను కూడా తగ బద్దలు కొట్టుకుంటా అయితే వచ్చేస్తారనమాట ఈ సినిమా మొత్తం కాల్చేదే కాల్చి కాల్చి బుల్లెట్లు కూడా అరిగిపోయేసి ఉంటాయి ఇంకా దూకేసేసి బయటికి రాగానే ఇప్పుడు వస్తానమాట మన సెకండ్ హీరో అన్న షారుఖ్ ఖాన్ బయ ఎంట్రీ ఉంటుంది దుమ్ము దులుపుతూ ఉంటాడు సల్మాన్ ఖాన్ అన్నే కాల్చేది అనుకుంటే ఈ షారుఖ్ ఖాన్ అన్న ఇంకా అనమాట దీంట్లో టిస్ట్ ఏంటంటే ఆ పాకిస్తాన్ వాళ్ళకి కాల్చడం రాదు మన వాళ్ళు తప్పించుకుంటుండ్రో కానీ వాళ్ళు కాల్చే బుల్లెట్ ఒక్కటి కూడా మన హీరోలో తగలదు కానీ మన హీరోలు కాల్చేదైతే ఒక్కటి కూడా మిస్ అవ్వదు అనమాట ఇంక ఒక్క చేత్తో షారుఖ్ ఖాన్ అన్నైతే సల్మాన్ ఖాన్ అన్న పట్టుకొని పైకిసిరేస్తాడు అది దా ఇంకా సల్మాన్ ఖాన్ అని అయితే తీపిచ్చేస్తాడు మొత్తం సినిమా యొక్క మోటో వచ్చేసి అయితే ఇంకా ఇండియాని పాకిస్తాన్ని శాంతియుతంగా కలపాలని చెప్పేసి ఇంకా లాస్ట్ ఫైట్లో సల్మాన్ ఖాన్ అని అయితే కండలు కరిగించేసి మరి వీళ్ళని కొట్టేసేసి శాంతియుతం చేసేస్తారు ఇంక ఇంతలోపే సినిమా అయిపోయిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ అనమాట ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు కదా మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్తే అన్న అయితే ఉండరా ఏదో ఒకటి ఉంటుందని చెప్పిండు ఇంకా ఫైనల్గా అయితే ఒక పాట అయితే చేసుకున్నారు ఇంకా అంతలోపు వృత్తిక్రోషన్ వస్తారని చెప్పైతే ఎవరో ఊహించండ్రో ఇంక వృత్తిక్రోషన్ అన్న రాగానే తగరిచేసాము ఇంక బయటకు వచ్చేసాము అనమాట సినిమా హాల్లో నుంచి మేము బయటకు వస్తే మాత్రం వెనకాల ఎక్కడో నిలబడి నిదానంగా వస్తున్నారు మనం రాకుండా అడిగిపోతారు డబ్బులు ఉండేది సీట్ అని చెప్పేసి ఇంక రెండు గంటలు పాట పాడకుండా ఓపిక్గా ఉండేందుకు పోయేసి పాట అయితే పాడేసి వచ్చేసాము ఇంక మన వాళ్ళు ఆకలి వేస్తుందని చెప్పంగానే ఆంధ్ర స్పైసీకి అయితే వచ్చేసామన్నమాట దీపావళి కాబట్టి తెగ రంగురంగులుగా మెరిసిపోతూ ఉంది ఇంక ఈడకు రాగానే మొత్తం నీట్నెస్గా ఉందన్నమాట మొత్తం ట్రైన్ సిస్టము పండగ కాబట్టి భోగిలన్నీ ఫుల్గా ఉంటాయి అనుకుంటే భోగి మాత్రం ఖాళీగా ఉన్నది ఇంక వన్ బై వన్ క్యూలో అయితే లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంక ఈడకు వాంగానే బల్లాలు మాత్రం తెల్లంగా ఉండరు ఇంకా ఆడ కూర్చునేసి ఇంక మానోళ్ళు అయితే తెగ డిస్కస్ చేసేస్తున్నారు ఏం చెప్పాలని చెప్పి అన్న అఖిల్ బాబు అయితే ఇంక అంతలోపే అనిల్ బాబు అయితే ఆకలేసేస్తున్నారా భిన్న ఏదో చెప్పండి రే అని చెప్పేస్తున్నాడు ఇంక నేనైతే ఏదో ఒకటి మనకి మనకెందుకని చెప్పి గమ్ముగా అయితే ఉన్నాను మొత్తానికైతే స్టార్టర్స్లోకి అయితే లాలీపాపులు చెప్పేసిండు ఇంకా అది వచ్చేలోపు ఆ పొలకొండే దుబ్బేద్దాం అనుకుంటే సీసీ కెమెరా ఉన్నది ఇంక అందుకని సైలెంట్గా అయితే ఉన్నాము అన్న అయితే ఆర్డర్ ఇచ్చినాక కూడా మెనూని చదివేస్తా ఉన్నాడు ఇంక అంతలోపే ఫస్ట్ ఆయన కీరాకాయలు తెచ్చిచ్చండు ఎవరైనా కీరాకాయలు తెచ్చేస్తారా ఇంకా లాలీపాపులు వచ్చేలోపే ఆ కీరాకాయలు అయితే అయిపోయింది రూమ్లో ప్లేట్ గడిగేది లేదు కానీ వీడకి రాగానే టిష్యూ పేపర్లు అనగా నాలుగు సార్లు దుడిచేసిండు ఇంక అంతలోపు వేడి లాలీపాపులు అయితే తెచ్చుకొని అయితే మనకి ఇచ్చేసిండు లాలీపాపులు అయితే అలా లాగుతూ ఉంటే మధ్యాహ్నం నుంచి తినకుండా ఉండేసరికి ఒక్కసారిగా సూపర్గా అనిపించేసింది ఇంకా అలా లాలీపాపులు పెరుక్కుంటూ ఇంక సినిమా గురించి మాట్లాడుకుంటూ అయితే తింటా ఉన్నాము ఫ్రెండ్స్తో వచ్చి అటు తింటూ ఉంటే ఆనందమే వేరే అనమాట ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇంకా లాలీపాపు పట్టుకునేసి పెరుగుకునేసి అయితే తింటా ఉన్నాను నేనైతే ఇంక అంతలోపు అన్న అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేసిండు ఫ్యామిలీ ప్యాక్ ఇంకా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చేలోపు అలా బోగిని అయితే ఒకసారి చూసినాను నీట్గా మెరిసిపోతా ఉంది కాళి నేసి తుడిచినట్టు అంతలో బిర్యానీ అయితే వచ్చేసింది బిర్యానీలోకి సార్వాను పెరుగు పులుసు ఐదు లెగ్ పీసులు రెండు కోడిగుడ్లు అయితే వచ్చింది వచ్చినాయి అన్న కేసిన కోడిగుడ్డును కూడా అఖిలబాబు అయితే పెరిగేసుకున్నాడు ఇంకా సరవర అన్న అయితే కొత్త అన్న లాగుండు నిదానంగా నీట్గా డిసిప్లైన్గా అయితే బిర్యానీ వడ్డించేసిండు ఇంకా బిర్యానీ ఒక పట్టు పట్టేసి ఇంకా ఫైనల్గా మ్యాంగోల్ వేసి చెప్పేసిండ్రు మన వాళ్ళు మనమైతే పిస్తా మిల్క్ షేక్ అయితే చెప్పేసామన్నమాట నేను అనిల్ బాబు అయితే ఇంకా పిస్తా మిల్క్ షేక్ని అలా తాగేసి బిల్ అయితే పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు అయిపోయింది ఇంకా ఎంత చూస్తారో స్వామి అనిల్ బాబు అన్నకి ఇచ్చే బిల్లు కడతారని చెప్పంగానే అన్నైతే అయితే బిల్లు కట్టేసిండు దీపావళి కాబట్టి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పి లైట్స్ అన్ని తెగ ఆన్ చేసి ఉండ్రు ఇంకా నిదానంగా అయితే కిందకైతే వచ్చేస్తా ఉన్నాము ఆంటీకి కనిపించింది ఆంటీకి అయితే హ్యాపీ దీపావళి చెప్పాము ఇంకా ఆర్టీసీ ఎక్కేసి వీడియో అనిల్ బాబు అనగానే తగ హేరు సర్దిసుకుంటా ఉన్నాడు అందగాడు కాబట్టి ఇంకా గతుకుల రోడ్డు అని తెలుసు కూడా వెనకాల కూర్చున్నాం చూడు అది మా తప్పు అన్న అయితే ముందు జాగ్రత్తగానే ముందు గుర్చుని వేసుకున్నాడు అనమాట ఇంకా మదనపల్లిలో అందరూ దీపావళి అయితే తగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మాకు కూడా పోయిన సంవత్సరం నేను దీపాలు సెలబ్రేట్ చేసుకున్నది అయితే గుర్తొచ్చేసింది ఇంకా ప్రతి వీధిలోనూ లైట్లు అయితే మెరిసిపోతా ఉన్నాయి ఇంక ఎంత గుర్తు చేసుకుంటే ఏముంది ఇంక వెళ్ళేది లేదు కదా అని చెప్పి గమ్ముగైతే కూర్చొని అయితే ఉన్నాను ఈ పిల్లకాయలు చూడండి చిచ్చుబుడ్లు వెలిగించేదాని కోసం తెగ సాహసమే చేస్తూ ఉన్నారు చిన్నప్పుడు నేను కూడా అంతే తెగ భయపడేవాడిని ఎక్కడికి చేతులు కాలియా అని చెప్పేసేసి ఇంకా వీధిలో నడుచుకుంటా వస్తూ ఉంటే అందరైతే తెగ ఆనందడిపోతూ ఉన్నారు మీరు మాత్రం సబ్స్క్రైబ్ సల్లంగా ఫ్యాన్ కింద ఒక నిద్ర